నీ సంగతి చూడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా, ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే, అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు, T20కి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు, రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి, అది ఫ్రంట్ పేజీ వార్త, అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేసీఆర్ నాని, వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది, జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు, చంద్రబాబు అమ్మ తిరిగిన వాడు, రాజీనామా చేస్తే అది ఈనాడులో ఆఖరి పేజీ వార్త. ఏం పోయేగానే వచ్చినాయి రామోజీ, నాకు అర్థం కాలేదు. ఇలా ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా చేయాలని, దుర్మార్గుడిగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యాయి. మీరు కక్కే విషం స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు, టోటల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని. ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, ఇలాంటి పత్రికలు, ABN వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరేదో ఎగబడుతున్నారు, ఏదో రాస్తున్నారు, రాసుకోండి, మాకేం అభ్యంతరం, మీ పత్రిక మీరు రాసుకోండి, ఏదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి, ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి, మీ పత్రికల్లో మీరు రాసుకోండి. మీరు రాసుకున్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన చేసి 2వసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు, టీం సిద్ధమవుతుంది, ఎన్నికలకు వెళ్ళబోతున్నాం, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం, ఎవరిని కలుపుకోము, సింగిల్గానే వెళ్తాము, 175+25 వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదే, ఎందరూ కలిసిన మమ్మల్ని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, మ్యానిపులేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది, అర్థమయ్యే విధంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది. సాప సంక సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్. థ్యాంక్ యూ. ఇంకా